టాలీవుడ్ లో అల్లరుడిగా గుర్తింపు పొంది తెలుగు ప్రేక్షకుల్ని తన కామెడీతో గిలిగింతలు పెట్టడంలో ముందుంటాడు మన అల్లరుడు అల్లరి నరేష్. టాలీవుడ్ హీరోలందరూ యాక్షన్ డ్రామా సినిమాలు చేస్తుంటే మనోడు మాత్రం కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగునాట విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత నరేష్ నాంది సినిమాతో మరోసారి తన నటనను మనకు చూపించాడు. సీరియస్ కథతో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ కనక మేడల డైరెక్ట్ చేశాడు. ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని 5 సంవత్సరాలు జైల్లో మగ్గుతూ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే కుర్రాడిగా అల్లర్ నరేష్ నటించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. పోలీసుల దాష్టికానికి పెద్ద మనుషుల పాపానికి భలే నిస్సహాయుడైన ఆ కుర్రాడు ఎదురు తిరిగి పోరాడితే, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతైతే, తను నిర్దోషినని నిరూపించుకుంటే అనే క్రమంలో ఈ కథ సాగుతూ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమాపై ఇటీవల ఓ వార్త తెగ హల్చలవుతోంది. ఈ సినిమాకి మొదట హీరోగా అల్లర్ నరేష్ ను అనుకోలేదట. రచయిత అనుకున్న హీరో ఈ సినిమాను తిరస్కరించడంతో ఈ సినిమా నరేష్ చేతికి వచ్చిందని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు సినిమాకి అందుతున్న ఆదరణ చూస్తే ఖచ్చితంగా ఆ హీరో తన కెరీర్లో ఓ గొప్ప కథను వదులుకున్నారని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరో కాదండి, తెలుగు చిత్రసీమలో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలు అందుకునే సర్వానంద్. ఈ సినిమాకు మొదట సర్వానంద్తో సంప్రదింపులు చేశారట. కానీ సర్వా ఈ సినిమాపై ఆసక్తి చూపకపోవడంతో నాంది నరేష్ చెంతకు చేరిందట. ఈ కథ విన్న నరేష్ వెంటనే ఓకే చెప్పేశారట. ఈ సినిమా కోసం నరేష్ పడిన కష్టం అంతా ఇంతా కాదు, ఇప్పుడు నరేష్ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అభిమానులు నరేష్ నటనను కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇకపై తన వద్దకు వచ్చిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను వదులుకోకూడదని నరేష్ అనుకుంటున్నారట. గతంలో ఇలానే చాలా సినిమాలను నరేష్ వదులుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పొరపాటు చేయకుండా కథలో బలమున్న సినిమాలను చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఇప్పటికే 5 కథల్ని సైతం ఎంపిక చేసుకుని సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.